వాస్తవానికి మార్చి 1వ తేదీన నరేంద్ర మోడీ, జేపీ నడ్డా విశాఖకు రాబోతున్నారు అనేది, కానీ అది వాయిదా పడింది అనేది. ఇంకొక రోజైనా వస్తారు మొదటి వారంలో ఈ మార్చి నెలలోని. సో ఈయన్ని కలవడానికి, వీళ్ళిద్దరినే కలవడానికి ఇప్పుడు కమలనాథులు క్యూ కడుతున్నారట. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు కానీ, ఎంపీ స్థానాల నుంచి బరిలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థులు కానీ, ఒక రకంగా ఏపీలో ఉన్న పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక క్లస్టర్గా చేసి ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీ మేధావులను కనెక్ట్ చేయడంతో పాటు వారి ప్రచారం ద్వారా మరింత మందిని ఆకట్టుకోవాలనేది బీజేపీ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రాను రోజుల్లో ఏపీ బీజేపీ కీలక ఎంపీ స్థానాల మీద గురిపెట్టింది అనేది. ఎందుకంటే బీజేపీ గెలిచిన స్థానాల్లో గతంలో విశాఖ ఒకటి కాబట్టి ఆ సీట్ను మళ్ళీ దక్కించుకోవాలి అనేది ప్రధాన అజెండాగా కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ రాకముందే విశాఖలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ద్వారా ప్రారంభించాలనేది బీజేపీ ఆలోచన. అలాగే జేపీ నడ్డా విశాఖ నుంచే ఎన్నికల సమరశంకరావం పూరిస్తారు అనేది. మొత్తానికి విశాఖ వేదికగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి దిగబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని మోడీని కలవబోతున్నారు విశాఖలో అనేది, కొన్ని కీలక అంశాల గురించి చర్చించబోతున్నారు అనేది. ఈ భేటీ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేది, అలాగే బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుందా వెళుతుందా లేదా అనడానికి కూడా ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. చూద్దాం జరుగుతుంది.